చూడండి నా జీవితంలో పెద్ద సమస్యలను ఎలా అధిగమించాలి అంటే మీ జీవితంలో పెద్ద సమస్యలు ఏమీ లేవు మీరు చెప్పే పెద్ద సమస్య ఏమిటి ఇలాంటివి నేను ఏం ఉద్యోగం చేయాలి ఏ పిల్లను పెళ్లి చేసుకోవాలి నేను సెలవులకి ఏ ఊరు వెళ్ళాలి అసలు నేను పెళ్లి చేసుకోవాలా వద్దా ఇవే కదూ అవునా ఇవి పెద్ద సమస్యలు కావు ఇవి మీ జీవితంలో చిన్న విషయాలు అవునా నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో అది ఏమైనా చిన్న విషయమా అంటే అది చిన్న విషయం అని నేను అనట్లేదు కానీ అది చిన్న సమస్య సమస్యగా చూస్తే మీ జీవితంపై దాని పరివసానం ఉంటుందా అంటే ఉంటుంది కానీ ఇవి మానవులు వేల సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు మనకు తగినంత అనుభవం ఉంది కదా వాటి పట్ల మనం ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా ఎవరిని పెళ్లి చేసుకున్నా మనం దానిని ఎలా నిర్వహించుకుంటున్నాం అన్నదే మీరు మీ జీవితంలోని ప్రతి అనుభూతిని పురోగతి వైపు మళ్లించేదిగా చేసుకోవచ్చు లేదా ప్రతి అనుభవాన్ని మీరు శాపంగానూ మలుచుకోవచ్చు చూడండి మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి తప్పు లేదు మీరు ఉద్యోగం తెచ్చుకోవడంలో తప్పు లేదు పోగొట్టుకోవడంలోనూ తప్పు లేదు మీరు పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు విడాకులు తీసుకున్నా లేదు మీరు పెళ్లి చేసుకోకపోయినా తప్పు లేదు ఎందులోనూ ఎటువంటి తప్పు లేదు ఇందులో అందులో ఎటువంటి తప్పు లేదు కాకపోతే మీరు దాని నుంచి విచారాన్ని సృష్టించుకుంటే అది తప్పు మీరు ఇది చేసినా అందులో నుంచి విచారాన్ని వెతుక్కుని అది చేసినా అందులో నుంచి విచారాన్ని వెతుక్కుని ఉంటే అది మీరు చేస్తున్న తప్పు అందుకని మీరు పెళ్లి చేసుకుంటే అది తప్ప అంటే అది కాదు విషయం అందులో ఎటువంటి తప్పు లేదు మీరు పెళ్లి చేసుకోలేదు అది తప్ప అంటే అది తప్పు కాదు అది అద్భుతమైన విషయమే మీరు విడాకులు తీసుకుంటే అదేమైనా తప్ప లేదు అది కూడా అద్భుతమే కాకపోతే మీరు ప్రతిదాని నుంచి విచారాన్ని సృష్టించుకుంటున్నారు అది తప్పు మీరు ఆ ఒక్క సమస్యని నిర్వహించుకోగలిగితే అన్నీ సెటిల్ అయిపోతాయి మనం ఇప్పుడు దాని గురించే చూస్తున్నాం అన్నిటి నుండి విచారాన్ని సృష్టించుకోకుండా ఉండడం ఎలా అని ఈ ఒక్కటి సెటిల్ అయిపోతే అన్నీ సెటిల్ అయిపోయినట్లే కదా అవునా మీకు ఈ ప్రపంచంలో ఎలా సంతోషంగా నడుచుకోవాలో తెలిస్తే పెళ్లి చేసుకునైనా విడాకులు తీసుకునైనా బ్రహ్మచర్యంలోనైనా మీకు దేనిలోనైనా సంతోషంగా ఎలా నడుచుకోవాలో తెలిస్తే ఇక సమస్య ఉంది మీరు ఏం చేసినా అది బాగుంటుంది కదా అంటే ఇది జీవితం అంతా కూడా ఎటువంటి జ్ఞానోదయము లేకుండానే జీవించేస్తే సరిపోతుందని చెప్తున్నారా మీరు ఆ విషయం తర్వాత వస్తుంది మీకు కనీసం సంతోషంగా ఎలా ఉండాలో కూడా తెలియనప్పుడు జ్ఞానోదయం లాంటి లక్ష్యాన్ని పెట్టుకోవద్దు అవి మీకు ఎంతో దూరంలో ఉన్నాయి మీ జీవితానికి ఎంతో ప్రాథమికమైన దాన్ని మీ మూర్ఖపు నిర్వచనంతో పక్కన పెట్టేస్తున్నారు సంతోషం అనేది మీ మానసిక స్థితి మాత్రమే కాదు అది మీరు ఇక్కడ ఎటువంటి జీవితం జీవిస్తున్నారు అన్నదానికి కొలమానం అవునా అదేమన్నా ఇంత చిన్న విషయమా ఆనందం అనేది అదేదో ఒక మానసిక స్థితి లేదు అది ఎంతో పెద్ద సమస్య కదూ మీ పుస్తకంలో మీరు ఏం రాశారంటే మీ జీవితంలో చేయవలసిన కనీసమైనది ఏమిటంటే ఆనందంగా ఉండటం అని ఒకవేళ నేను ఆ పని చేస్తే నా జీవితాంతం నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించినట్లేనా లేదు లేదు అలా అనలేదు నేనేమన్నానంటే అది కుదరకపోతే ఇక ఆత్మజ్ఞానం అవన్నీ మర్చిపోండి అని చెప్పానంతే అది మీ పరిధిలో కూడా లేదు మీరు ఈ ప్రపంచంలో సంతోషంగా మనగలిగితే అప్పుడు మీరు పరాన్ని గురించి మాట్లాడగలరు మీరు కనీసం ఇక్కడ సంతోషంగా ఉండలేకపోతే ఇక పరం గురించి మాట్లాడడం అనేది ఉపయోగం లేనిది అలాంటి మార్గమేమీ లేదు ఎవరైతే నిరంతరం అంతర్యుద్ధాలను సృష్టించుకుంటున్నారో వాళ్ళు జీవిత బంధనాలను ఎలా నిర్వహించుకోగలరు వాటిని ఎలా అధిగమించగలరు అలాంటి ప్రశ్నే లేదు అది మీ జీవితంలో తలెత్తదు అందుకని మొదటి విషయం ఏమిటంటే మీరు పారవస్యంతో ఉండగలిగే విధంగా మీరు కృషి చేయాలి అది జరిగిందనుకోండి మిగిలిందంతా ఎంతో తేలిగ్గా జరిగిపోతుంది ఎందుకంటే మీ సంతోషం పాడైపోతుందేమో అన్న భయం మీకు లేకుండా పోతే మీరు ఏది అవసరమో అది చేస్తారు కదు ఇప్పుడు ఏది అవసరమో దాన్ని మీరు ఎందుకు చేయలేరు ఎందుకంటే మీ సంతోషం ఎక్కడ దూరం అన్న భయం ఉంది ఏది సరి అయిన పని ఏది సరి అయిన పని అనుకుంటున్నారు జీవితంలో సరైన పని అంటూ ఏదీ లేదు అలాగే తప్పు పని కూడా ఏదీ లేదు మీరు నుంచి విచారాన్ని గనక సృష్టించుకోకపోతే మీరు ఏం చేసినా అది మంచి పని మీరు చేసిన ప్రతిదాన్ నుంచి విచారాన్ని సృష్టించుకుంటూ ఉంటే మీరు చేసే ప్రతి పని తప్పు పనే అదే మీరు గమనించాల్సి ఉన్న ఒకే ఒక్క సమస్య మిగతావన్నీ చిన్న విషయాలు మీరు ఏ విధంగా చేస్తే మాత్రం ఏమైంది